కొత్తగా చూస్తున్న వారైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని మర్చిపోకుండా ప్రెస్ చేయండి. ఎందుకంటే మీరు ఆ బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తేనే నేను చేసిన వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని ఒకసారి సెర్చ్ చేయండి. చాలా మంచి మంచి రెసిపీస్ బోల్డ్లన్నీ ఉన్నాయండి, ట్రెడిషనల్ రెసిపీస్ కూడా చాలా ఉన్నాయి. అవన్నీ కూడా మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఓకే అండి, ఈరోజు రెసిపీ వచ్చేసి మంచి రుచికరమైన మా పల్లెటూరి స్టైల్ మిరియాల చారు టైప్ 2 అండి. నేను ఆల్రెడీ ఈ మిరియాల చారుని వీడియో అప్లోడ్ చేశానండి. కొంచెం చేంజెస్ మారుతూ ఉంటాయండి, కానీ ట్రెడిషనల్ వేలో చేసే ఈ మిరియాల చారు చాలా బాగుంటుందండి. వేడివేడిగా అన్నంలో ఒక్క రసంతోనే మనం కడుపు నిండా తృప్తిగా తినొచ్చండి. లేదు ఏదైనా వేపుడుతో కానీ, వెజిటబుల్ వేపుడుతో, లేదు మంచి అప్పడం తర్వాత చికెన్ వేపుడుతో సూపర్గా ఉంటుందండి. ఒక్కొక్కసారి మనకు 4 కూరలు ఉన్నా కానీ మనకు అంత రుచి అనిపించదండి. కానీ ఈరోజు చేసే ఈ మిరియాల చారు టైప్ 2 ఆల్రెడీ నేను వీడియో అప్లోడ్ చేశానండి, అది కూడా మీరు ఒకసారి ట్రై చేయండి. కొన్ని చేంజెస్ ఉంటాయండి, సూపర్గా ఉంటుందన్నమాట. అసలు కడుపు నిండా తృప్తిగా తినొచ్చండి ఒక్క రసంతోనే. కాబట్టి ఈ మిరియాల చారు టైప్ 2 ఎలా తయారు చేసుకోవాలో, కావలసిన పదార్థాలు, తయారీ విధానం ఒకసారి చూద్దామండి. ఇక్కడ కొన్ని ఇంగ్రీడియంట్స్ ఉన్నాయండి, అవేంటో చూద్దాము. ముందుగా ఈ క్వాంటిటీ కండి చూడండి, ఇది చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు. ఇది కొంచెం కొత్త చింతపండు అయినా పర్వాలేదు, లేదు పాత చింతపండు కొంచెం కొత్త చింతపండు అయినా కూడా కలిపి చేసుకోవచ్చండి, చాలా బాగుంటుంది. అందులోకి 2 ఈ సైజులో మీడియం సైజులో ఉన్న బాగా పండిన టమాటోలు 2 తీసుకున్నాను, 4 ఎండుమిరపకాయలండి. తర్వాత ఇది మెయిన్ అండి, చూడండి ఇక్కడ కొన్ని చేంజెస్ అన్నమాట. ఆల్రెడీ నేను ముందు ఉత్త జీలకర్ర మిరియాలతోనే రసం చేశాను, ఇప్పుడు ఈరోజు నేను ధనియాలు యాడ్ చేస్తున్నాను. ఇది సెకండ్ మెథడ్ అండి. ఇంకొకటి థర్డ్ మెథడ్ వస్తుందండి, ఇంకొంచెం చేంజెస్ ఉంటాయి, అది కూడా నేను వీడియో అప్లోడ్ చేస్తానండి. తర్వాత ఇక్కడ చూడండి, 1 టీ స్పూను జీలకర్ర పచ్చి వేయండి అన్ని, అలాగే 1 టీ స్పూన్ మిరియాలు, 1 టీ స్పూన్ ధనియాలు. చూడండి ఈ సైజులో ఉన్న వెల్లుల్లి తీసుకోవాలి మనకు ఈ మిరియాల చారుకి, కొంచెం వెల్లుల్లి ఎక్కువగా వేయాలండి. అలాగే 1 టేబుల్ స్పూన్ పచ్చి కరివేపాకు, 1 టేబుల్ స్పూన్ కొత్తిమీర, అలాగే రాళ్ళుప్పు. ఇంకొన్ని ఇంగ్రీడియంట్స్ నేను యాడ్ చేసేటప్పుడు చెప్తానండి. ఇప్పుడు మనం తయారీ విధానం చూద్దామండి. ఇక్కడ చూడండి, నేను తీసుకున్న చింతపండుని ఒకసారి నీట్గా వాష్ చేసేసుకొని 1 పెద్ద గ్లాసు నీళ్లు వేసి నానపెట్టానండి. ఇందులో మనం తీసుకున్న రాళ్ళుప్పులో కొద్దిగా వేసుకోవాలి. ఎప్పుడైనా కానీ మనం రసం చేసుకునేటప్పుడు ఈ విధంగా చింతపండుతో పాటు కొద్దిగా ఉప్పును వేసి నానబెట్టామంటే మనకు ఈ చింతపండు అనేది బాగా కొంచెం మనకు రసం అనేది వస్తుందండి, పైగా టేస్టీగా కూడా ఉంటుంది. దీన్ని మినిమం 5 నిమిషాలన్నా నాననివ్వాలండి. ముందుగా మిక్సీ జార్ తీసేసుకొని ఈ జీలకర్ర మిరియాలు ధనియాలు పచ్చివే ఇవి వేసేయాలండి. ఈ రసం కూడా మనం కొంచెం డ్రై రోస్ట్ చేసుకొని కూడా చేయొచ్చండి. రసంలోనే మనం 5-6 వెరైటీస్ కూడా చేయొచ్చు. నేను మీకు అవన్నీ కూడా చేసినప్పుడు వీడియోస్ అప్లోడ్ చేస్తానండి. చూడండి ఇప్పుడు దీన్ని మనం మరీ మెత్తగా కాకుండా మధ్య మధ్యలో నిలుపుకుంటూ గ్రైండ్ చేయాలి. అది నేను గ్రైండ్ చేసిన తర్వాత ఎలా ఉండాలో చూపిస్తానండి. చూడండి ఈ విధంగా వేసుకోవాలి, మరీ మెత్తగా ఉండకూడదు. మనకు రసం అంతా అయిన తర్వాత చివరగా గసి అంటామండి, అది కూడా మనం పోగొట్టకుండా అన్నంలో వేసుకొని తింటే సూపర్ టేస్టీగా ఉంటుంది. ఇక్కడ చూడండి వెల్లుల్లి, నేను మొత్తం నేను తీసుకున్న వెల్లుల్లి అంతా కూడా కానీ పొట్టు తీయకుండా ఈ విధంగా వేసేసుకొని దీన్ని కూడా జస్ట్ అలా తిప్పుకోవాలండి. మనం ఈ రసం పెడుతూ ఉంటే అంత మంచి వాసన, అలాగే మనం తింటూ ఉంటే అంత ఇల్లంతా కూడా మంచి వాసన వస్తుందండి. ఇప్పుడు దీన్ని కూడా జస్ట్ అలా తిప్పాలి, మరీ మెత్తగా వేయకూడదు. చూడండి ఈ విధంగా వేసేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మనం 1 గిన్నెలో తీసేసుకొని మూత పెట్టేసి పెట్టేసుకోవాలండి, వాసన పోకూడదు. ఇప్పుడు ఇదే మిక్సీ జార్లో మనం తీసుకున్న ఈ 2 టమాటోల్ని ఇలా కొంచెం ఈ సైజులో ముక్కలు కట్ చేసి వేసుకోవాలి. తర్వాత కొద్దిగా ఈ కరివేపాకు వేసేసుకొని దీన్ని కూడా నిలుపుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి. చూడండి ఈ విధంగా మిక్సీ వేసేసుకోవాలి. దీన్ని కూడా మూత పెట్టేసి పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు చింతపండు నానిపోయిందండి, ఈ చింతపండునంతా కూడా ఇలా కలిపేసేసుకొని ఆ పిప్పిని తీసి పక్కన పెట్టేసుకోవాలండి. నేను ఫస్ట్ మెథడ్ వీడియో అప్లోడ్ చేసినప్పుడు చాలామంది అయ్యో మీరు చెయ్యి వేసి మ్యాష్ చేస్తున్నారు
అని అన్నారండి. కానీ ఇవన్నీ ట్రెడిషనల్ వేలో చేసేవి, ఇలాగే చేస్తేనే కదండి. ఇప్పుడు మనం స్పూన్తో కలిపితే ఈ రసం అనేది మనకు ఆ పులుపు అనేది వస్తుందా అండి. కాబట్టి మీరు చూడండి వీడియో, మీకు ఎలా నచ్చితే అలా చేసుకోండి. కానీ ప్రాసెస్ మాత్రం ఇదే అండి. మామూలుగా అయితే ఉడికించి చేసేదైతే మనం పప్పు గుత్తితో ఎనిపేయచ్చు, కానీ ఇది ట్రెడిషనల్ వేలో ఇలాగే చేస్తారండి పెద్దవాళ్ళు. ఇప్పుడు ఈ పప్పు అంతా తీసి పక్కన పెట్టేసుకొని మళ్ళీ కూడా మనం నీళ్లు అవసరమవుతాయి కదండి, అలా అడ్జస్ట్ చేసుకుంటూ ఆ పెప్పిలో నీళ్లు వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా మిక్సీ వేసుకున్న ఈ టమాటో ప్యూరీ ఇందులో వేసేసుకోవాలి. ఈ మిక్సీ గిన్నెలో కూడా నీళ్లు వేసేసుకొని అవన్నీ కూడా మనం అడ్జస్ట్ చేసుకొని ఇందులోకి కావలసిన నీళ్ళని వేసుకోవాలి. ఇంకొంచెం నీళ్లు వేస్తున్నానండి మిక్సీ గిన్నెలో. ఇదంతా కూడా కలుపుకోవాలి. ఇంకా చింతపండు పిప్పి ఉంది అండి, అందులో కూడా మనం నీళ్లు వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు మనం తీసి పెట్టుకున్న ఈ జీలకర్ర మిరియాలు ఉంది కదా అండి, అందులో కొద్దిగా ఒక టేబుల్ స్పూన్ వేసేసుకొని అది ఇందులో కలిపేసుకోవాలి. మిగిలింది మనం పోపులో వేయించుకోవాలి. మనం ఫస్ట్ మెథడ్ చేసింది అంతా పచ్చిదే వేసి కలిపానండి. సో ఇది అంతా పచ్చిది వేసి ఒక మెథడ్ అండి. కొంచెం పచ్చిది వేసుకొని కొంచెం పోపులో వేసుకోవచ్చు, అదొక మెథడు. ఇంకోటి అంతా కూడా పోపులో వేసేసుకోవచ్చు. అలా డిఫరెంట్ స్టైల్లో చేసే మిరియాల చారు అనేది కూడా మనకు టేస్ట్ కూడా డిఫరెంట్గా ఉంటుందండి. ఓకే అండి, ఈరోజు మనం ఈ పల్లెటూరి స్టైల్ మిరియాల చారుని మట్టి కుండలో ప్రిపేర్ చేస్తున్నామండి. సూపర్గా ఉంటుంది. ఇప్పుడు నేను స్టవ్ వెలిగించలేదండి, కొంచెం ఆయిల్ వేసేసుకొని మళ్ళీ స్టవ్ వెలిగించుకోవాలి, మట్టి పాత్ర కాబట్టి. ఇందులో నేను ఒక టేబుల్ స్పూన్ నూనె వేశాను, చాలండి, రసంకి ఎక్కువ అవసరం లేదు. ఇప్పుడు స్టవ్ వెలిగించుకోవాలండి. ఇక్కడ చూడండి పోపు దినుసులండి, ఒక అర టీ స్పూన్ ఆవాలు, పావు టీ స్పూన్ మినప్పప్పు, ఒక 8 మెంతులు అవి వేసేసుకుందాము. చూడండి ఇవి వేగిపోయాయండి. ఇప్పుడు ఇందులో మనం తీసుకున్న ఎండుమిరపకాయని ఇలా తుంచి వేసేసుకోవాలి. అలాగే పచ్చి కరివేపాకును కూడా వేసేసుకుందాము. ఇదంతా కూడా మనం మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలండి. తర్వాత ఈ జీలకర్ర మిరియాలు ఉంది కదా, అది కూడా ఇందులో వేసేసుకుందాము. ఈ వెల్లుల్లి ఇందులో వేగుతూ ఉంటే మంచి గమగమలు ఆడిపోతూ ఉందండి వాసన. ఇప్పుడు ఇందులో ఒక అర టీ స్పూన్ పసుపు పొడి వేసుకుందాము. ఈ వెల్లుల్లి కొంచెం బాగా వేగాలండి, మంచి వాసన రావాలి. అలాగే ఒక చిటికెడు ఇంగువ పొడి కూడా వేసుకుందాము. చూడండి వేగిపోయింది ఈ రసం. మనకు ఫ్రిడ్జ్లో 1 వీక్ ఉన్నా కూడా కానీ చెడిపోదండి, అంత బాగుంటుంది. బయట అయితే ఒక 4 ఆర్ 5 డేస్ కూడా ఉంటుంది. ఇప్పుడు ఇది చింతపండు రసం ఉంది కదండి, ఇది ఇందులో వేసేసుకుందాము. ఆ పిప్పిలో కూడా నీళ్లు వేసేసుకొని అది కూడా ఇందులో వేసుకోవాలి. ఇలా చెయ్యి అడ్డ పెట్టేసేసుకొని ఈ పిప్పిని తీసేసుకోవాలండి. పులుపు చూసుకొని ఇంకా మనకు ఎన్ని నీళ్లు కావాలో అన్ని నీళ్లు వేసుకోవాలి. కొద్దిగా నీళ్లు వేసుకుందామండి. వేసుకున్న తర్వాత మనం కొద్దిగానే రాళ్ళు ఉప్పును వేసాం, ఇప్పుడు ఇందులో ఈ ఉప్పును కూడా వేసేసుకోవాలి. వేసేసుకున్న తర్వాత ఈ మిరపకాయల్ని కొంచెం ఇలా మనం ఇలా చేతితో నలిపేసుకోవాలండి. ఆ కరివేపాకు అవన్నీ కూడా అయితే కొత్తిమీర మనం లాస్ట్లో వేసుకోవాలండి. కొత్తిమీర నలిపేసామంటే మనకు నల్లి వాసన అనేది వస్తుందండి, బాగుండదు. అయితే మిరపకాయలు నలుపుకుంటే పోపులో కూడా వేసుకోవచ్చు కొత్తిమీర. ఈ విధంగా మిరపకాయలు నలుపుకుంటేనే మనకు ఆ రసం అనేది మంచి టేస్ట్గా ఉంటుందండి. ఇవన్నీ బాగా మ్యాష్ అయ్యి ఇప్పుడు అంతా ఒకసారి కలుపుకొని పులుపు ఉప్పు చూసుకోవాలండి. కొంచెం రాళ్ళు ఉప్పు అయితేనే బాగుంటుందండి వంటల్లో. మీరు రాళ్ళు ఉప్పును తెచ్చిపెట్టుకోండి, మంచిది హెల్త్కి కూడా, టేస్ట్ కూడా బాగుంటుంది. ఓకే అండి, ఇప్పుడు ఇవన్నీ కూడా కరెక్ట్గా సరిపోయాయండి, ఉప్పు పులుపు అంతా. ఇదే రసంని కూడా మనం కొంచెం టమాటోలు నూనెలో వేయించి కూడా చేయించండి. చాలా డిఫరెంట్ స్టైల్స్ ఉంటాయండి, ఎలా చేసుకున్నా కూడా బాగుంటుంది. ఇప్పుడు ఈ కొత్తిమీరని ఇలా తుంచి వేసేసుకోవాలి. నేను అవన్నీ కూడా మీకు టైప్ 1 అలా పెట్టి వీడియో అప్లోడ్ చేస్తానండి. మీ ఓపిక, చాలా రెసిపీస్ ఉన్నాయి. ఇప్పుడు అన్నీ సరిపోయాయండి. మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో, రసము తెల్లకూడదండి, తెల్లే రసం కూడా వేరే ఉంటుంది, ఈ రసం మాత్రం తెల్లకూడదు, బుడగలు రావాలి. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకుందాము. ఓకే అండి, ఇప్పుడు మూత తీసి చూద్దాము. చూడండి ఇలా లైట్గా బుడగలు వచ్చి స్టార్ట్ అయిందండి. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. అంతే అండి, మనకు పల్లెటూరి స్టైల్ మంచి మిరియాల చారు రెడీ అయిపోయింది.
చూడండి మంచి గుమగుమలు ఆడిపోతూ ఉందండి. దీన్ని మనం ఇలాగే ఇంకొంచెం కొత్తిమీర వేసేసుకొని ఇలాగే మూత పెట్టేసేసుకొని సర్వ్ చేసుకుంటే సరిపోతుందండి. వేరే గిన్నెలోకి అవసరం లేదు. ఈ విధంగా మూత పెట్టేద్దాం. కాబట్టి చూసారు కదా అండి, మంచి రుచికరమైన మిరియాల చారు. జలుబు జ్వరం అలా ఉన్నప్పుడు ఒక గ్లాస్లో వేసుకొని తాగినా, వేడి వేడిగా అన్నంతో తిన్నా సూపర్ టేస్టీగా ఉంటుంది. మన ఛానల్లో మంచి మంచి చికెన్ రెసిపీస్ అలాగే వెజిటబుల్ వేపుడులు చాలా ఉన్నాయండి. వాటన్నిటిలో కూడా సూపర్ కాంబినేషన్. కాబట్టి తప్పకుండా ట్రై చేయండి. కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన ఛానల్కి మంచి సపోర్ట్ కావాలండి. మీ అందరూ కూడా కానీ మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి నా వీడియోస్ అన్నీ కూడా షేర్ చేసి మన ఛానల్ని ఇంకొంచెం ముందుకు తీసుకుపోవాలని నేను మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నానండి. ఓకే ఆంటీ, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా యూట్యూబ్ ఛానల్ లక్ష్మీ రమణ రెసిపీస్ని కొత్తగా చూస్తున్న వారైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకొక మంచి వంటతో మళ్ళీ కలుద్దామండి. నమస్తే అండి.